యనమల వంటి అనకొండలో జైలు కెళ్లడం ఖాయమని తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు పిఎస్ దగ్గర 2000 కోట్లు దొరికితే యనమల వంటి అనకొండల దగ్గర ఎన్ని లక్షల కోట్లు దొరుకుతాయో గమనించాలని అన్నారు. ప్రస్తుతం తేగే కదిలిందని, తర్వాత డొంక కదిలితే చంద్రబాబు కూడా జైలుకెళ్లడం ఖాయమని తెలిపారు. తమ తప్పును కప్పుపుచ్చుకోవడానికి యనమల జగన్పై ఉన్న పాత కేసుల గురించి మాట్లాడి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పిఎస్ వెనుక సూత్రధారులు పాత్రధారుల గురించి మాట్లాడకపోవడం సరికాదని తెలిపారు. దాడిలో పిఎస్ అనే చంద్రబాబు పిఎస్ అనే తీగ మాత్రమే దొరికింది. కదలవలసిన చంద్రబాబు డొంక చాలా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. గడిచిన వారం రోజులుగా మాజీ పిఎస్పై దాడులు చేస్తే తెలుగుదేశం దొంగలు తేలిగుట్టిన దొంగల్లాగా ఏమీ మాట్లాడకుండా ఇంట్లో కూర్చుని ఉండిపోవడం అర్థం ఏంటని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను. అదేవిధంగా పిఎస్ వెనకాల సూత్రధారుల్ని పాత్రధారుల్ని ప్రశ్నించాలి అని చెప్పేసి ఎందుకు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేయట్లేదని చెప్పేసి నేను అడిగి యనమలని ప్రశ్నిస్తున్నాను. కోర్టులో ట్రయల్లో ఉన్న జగన్ గారి కేసుల మీద మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పేసి యనమల రామకృష్ణుడు చూస్తున్నాడే తప్పించి, వాస్తవంగా ఒక పిఎస్ స్థాయిలో వ్యక్తిని ఐటీ శాఖ అధికారులు పట్టుకుంటే 2000 కోట్లు దొరికితే అదే యనమల రామకృష్ణుడు లాంటి అనకొండలను పట్టుకుంటే ఎన్ని లక్షల కోట్లు దొరుకుతాయని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మాట్లాడుతున్నారు పిఎస్కి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి, అంటే పిఎస్కి మీకు సంబంధం లేదని చెప్పేసి వెన్నుపోటు మాటలు మాట్లాడటం బాగానే ఉంది యనమల రామకృష్ణుడు గారు. కాకపోతే పిఎస్కి ముఖ్యమంత్రికి అంటే మాజీ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి ప్రభుత్వానికి సంబంధం లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను.